ఎఫెసి పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం నుండి 23వ వచనం వరకు, ఒక వ్యక్తి ఆధ్యాత్మిక స్థితిలో ఎదిగి వారి యొక్క ధర్మాన్ని వారు పాటించేవారుగా ఉండాలి అని అంటే, మొట్టమొదటిగా మనోనేత్రములు వెలిగించబడాలి. మనోనేత్రములు వెలిగించబడకుండా మనము ఆధ్యాత్మికమైన దృష్టిని చూడలేము. వెలిగించబడాలి అనంటే పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాలి. ప్రత్యక్ష గుడారములో 3 విభాగాలుంటాయి. మొదటిది ఆవరణం, 2వది పరిశుద్ధ స్థలం, 3వది అతి పరిశుద్ధ స్థలం. పాపి అయినటువంటి మనిషి ఈ ఆవరణంలో ఉన్నటువంటి బలిపీఠం దగ్గర బలిని అర్పించుట ద్వారా, రక్తము సిందించుట ద్వారా, ఆ రక్త ప్రోక్షణ ద్వారా అనుగ్రహించబడేటువంటి పాపక్షమాపణ అనేది పొందుతూ ఉండేవారు. ఒక లేవీయుడు పరిశుద్ధ స్థలములోనికి యాజకునిగా వెళ్ళాలంటే అతడు మొదటిగా పరిసారం చేయాలి. ఈ పరిసారం చేసేటువంటి వ్యక్తి ఆవరణలో ఉన్నటువంటి బలిపీఠం మీద బలి అర్పించిన తర్వాత పరిశుద్ధ స్థలములోనికి ఈ బలి రక్తం పట్టుకుని యాజకుడిగా వెళ్ళేవాడు. పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాలంటే యాజకుడిగా వెళ్ళాలి. పరిసారకుడిగా ఉన్నప్పుడు ఇతడు ఆవరణం వరకే పరిమితం, అతడు ఇంకా పరిణతి చెందలేదు. ప్రియులరా, ఈ ఆవరణము ఈ శారీరక జీవితానికి సాదృశ్యం, శారీరక క్రియలకు సాదృశ్యం. శరీరంలో 3 విభాగాలుంటాయి, శరీరము, మనసు, ఆత్మ. ఈ మూడింటిని గురించి ఆలోచన చేస్తే శరీరము ఆవరణానికి, ఈ మనసును పరిశుద్ధ స్థలానికి, ఆత్మను అతి పరిశుద్ధ స్థలానికి పోల్చి చూస్తే చాలా ఈజీగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనోనేత్రాలు వెలిగించబడాలి అనంటే వెలిగించబడిన అనుభవం పరిశుద్ధ స్థలములో ఉంటుంది. ఆవరణములో పరిసరి చేసినటువంటి వ్యక్తి కొంతకాలం తర్వాత పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి దేవుని పని చేస్తాడు. అదే వ్యక్తి ఇంకా కొంచెం కాలం అయిన తర్వాత అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడు. కానీ పరిసారకులు పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళటానికి అనుమతి లేదు. పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలంటే యాజకుడు మాత్రమే వెళ్ళాలి. ఈ పరిసారకుల్లోనే యాజకులయ్యేవారు ఉంటారు. ఈ యాజకులైన తర్వాతే పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. ఈ పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళిన వ్యక్తి మరలా అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళటానికి అవకాశం ఉండదు. కానీ ఈ పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళిన వ్యక్తి కొంతకాలానికి ప్రధాన యాజకుడైతేనే ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి, సంవత్సరానికి ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేవాడు. అనుభవాన్ని బట్టి వారి స్థితి హెచ్చించబడుతూ ఉంది. ప్రియులరా, మనం భక్తి అంటే ఏదో మోకమ్మడిగా చేసేస్తున్నాములే భక్తి, చర్చికి వెళ్ళిపోతున్నాం వచ్చేస్తున్నాం అంటే సరిపోదు. దీంట్లో స్టెప్ బై స్టెప్ మనము ఆత్మీయ స్థితికి ఎదిగినప్పుడే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళగలుగుతున్నాం. అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినటువంటి అనుభవం అదే పరలోకాన్ని సూచిస్తుంది. ఆవరణంలో బలిపీఠం ఉంటుంది, గంగాలం ఉంటుంది. బలిపీఠం బలర్పించటానికి, గంగాలము శుద్ధి చేసుకోవటానికి. పరిశుద్ధ స్థలములో సముఖపు రొట్టెల బల్ల, ధూపవేదిక, దీపస్తంభం. పరిశుద్ధ స్థలంలో 3 ఉంటాయి. ఇక అతి పరిశుద్ధ స్థలంలో మందసము మాత్రమే ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలంలో మందసం, పరిశుద్ధ స్థలంలో రొట్టెల బల్ల, ధూపవేదిక, దీపవృక్షం. ఆవరణంలో గంగాలము, బలిపీఠం. ఆవరణంలోకి రాగానే బలిపీఠం ఉంటుంది. ఈ బలిపీఠం ఎలా ఉంటుందంటే బగ 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 మండుతూ ఉంటుంది అన్నమాట. ఆవరణంలో ఉన్నంతసేపు మండుతూనే ఉంటుంది. శరీర క్రియల చేత జీవించినంతకాలము ఈ బలిపీఠము ఆ సొరకలు కాల్చుతూనే ఉంటాయి. బలిపీఠమేమో కాలుస్తుంది, గంగాలమేమో శుద్ధి చేస్తుంది. నీవు శారీరకమైన క్రియలతో ఉన్నంతకాలము నీకు సొరకలు తప్పవు, శుద్ధి చేయబడే బాధలు కూడా తప్పవు నీకు. కానీ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిన తర్వాత స్థితి మారిపోద్ది. పరిశుద్ధ స్థలంలోనికి ఎప్పుడైతే అడుగు పెట్టామో అక్కడ రొట్టెల బల్ల ఉంటుంది. బల్లలో పాలు పొందటం అనేది ఏదో ఆచార సంబంధంగా
అలవాటు ప్రకారంగా తీసుకునేటువంటి పద్ధతి కాదు సుమీ. నీవు మొదటిగా నీ శారీరక క్రియల్ని చంపుకొని కాల్చబడి బూడిదగా మార్చబడి తగ్గింపు అనుభవంలోకి వచ్చి నిన్ను నువ్వు శుద్ధి చేసుకుని నిన్ను నీవు కడుక్కొని వాక్యము అనే ఉదక స్నానం చేత నిన్ను నీవు కడుక్కొని నువ్వు పరిశుద్ధపరచబడ్డాను అనుకున్నప్పుడు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి అర్హత దొరుకుతుంది. ఈ పరిశుద్ధ స్థలంలో రొట్టెల బల్ల ఉంది. ప్రభు బల్లలో పాలు పొందాలి అంటే నీవు పరిశుద్ధపరచబడాలి. నీ ఆలోచనలు, నీ ప్రవర్తన, నీ పద్ధతులు, నీ అలవాట్లు అన్నీ పరిశుద్ధపరచబడాలి. అప్పుడే బల్లానుభవంలోనికి వెళ్తావు. రొట్టెల బల్ల పరిశుద్ధ స్థలంలో ఉంది, ఆవరణంలో లేదు. ఆవరణం అనగా శరీర క్రియలను సూచిస్తా ఉంది. నీవు శరీర క్రియలతో జీవించినంత కాలం బయటే ఉంటావు, ఆవరణంలోనే ఉంటావు. పరిశుద్ధ స్థలంలోనికి కానీ అతి పరిశుద్ధ స్థలంలోనికి కానీ వెళ్ళు. పరిశుద్ధ స్థలము దేవుని మందిరాన్ని సూచిస్తా ఉంది. ప్రియులారా, ఈ పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ఈ రొట్టెల బల్ల ప్రభు బల్లలో పాలు పొందడానికి అర్హతనిస్తుంది. రెండవది ధూపవేదిక. ధూపవేదిక, ధూపవేదిక అనగా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరు కూడా ధూపవేదిక దగ్గరికి వస్తారు. ఈ ధూపవేదిక మీద నిప్పులుంటాయి, పరిమళ సుగంధ ద్రవ్యాలు ఉంటాయి, సాంబ్రాణి ఉంటుంది. ఒకటి సువాసన వస్తుంది, రెండవది ధూపం పై పైకి లేస్తుంది. ప్రియులరా, పరిశుద్ధ స్థలంలోకి వచ్చిన తర్వాత మనం పరిమళ వాసనగా మారాలి, ప్రార్థన పనులుగా మారాలి. రొట్టెల బల్ల మనము యోగ్యులమో అయోగ్యులమో అక్కడ మనల్ని నిర్ధారిస్తుంది. అయోగ్యంగా ఉండేవారు ఈ ప్రభు కళలో పాలు పొందటానికి అర్హులు కాదు. యోగ్యం ఎవరైతే జీవిస్తారో వారు మాత్రమే పరిశుద్ధమైనటువంటి బల్లలో పాలు పొందటానికి అర్హులు అవుతారు. ఎవరైతే పరిశుద్ధంగా జీవించాలనుకుంటారో వారు ప్రభు బలలో పాలు పొందటానికి అవకాశం ఉంటుంది. ధూపవేదిక ఏం సూచిస్తుందంటే నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధికి నీ ప్రార్థన విజ్ఞాపనం చేరేటట్టుగా విరిగి నలిగిన హృదయంతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ ప్రార్థన విన్నపాలన్నీ దేవుడు ఆలకించి అంగీకరించి నీ యొక్క సువాసన నువ్వు దేవుని సన్నిధికి చేరుతాయి. ప్రార్థనా పరులుగా జీవిస్తూ దేవుని సముఖంలోనికి నీ ప్రార్థన విన్నపాలు ఎలా బ్రతకాలనుకుంటున్నావో అలాంటి తీర్మానాలతో ఎప్పుడైతే జీవిస్తావో అలాంటి తీర్మానాలు నేను ఏం చేస్తాయంటే పరిపూర్ణతలోకి తీసుకుని వస్తాయి. నీ ప్రవర్తన విధానం చూసి సంతోషించి ఆయన నీకు ఇవ్వవలసినటువంటి శ్రేష్టమైన స్థితిగతులన్నీ నీకు అనుగ్రహిస్తాయి. మూడవదిగా దీప వృక్షము వెలుగు ప్రసరిస్తూ ఉంటుంది. పరిశుద్ధ స్థలంలో ఎక్కడ చీకటి ఆవరించకుండా పరిశుద్ధ స్థలంలో ఈ దీప వృక్షం వెలుగును వెదజల్లుతుంది. పరిశుద్ధ స్థలంలో వెలుగును వెదజల్లే ఈ దీప వృక్షము వాక్యానికి సాదృశ్యంగా ఉంది, వాక్యానుసరమైన జీవితానికి సాదృశ్యంగా ఉంది. నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రవకు వెలుగై ఉన్నది. వాక్యానుసరంగా జీవిస్తూ ఉన్నప్పుడు నీ వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది, సాక్షులుగా మారాలి. నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం కనుక పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ చేత నీవు వెలుగుతూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ ఉన్నప్పుడు వెలుగుగా ఉంటావు. చీకటి అనే పాపము, ఆ పాపపు ఛాయలు ఎక్కడా కనపడదు. ఈ దీపం వృక్షంలో ఏడు దీపాలు వెలుగుతూ ఉంటాయి. ఏడు సంపూర్ణతకు సాదృశ్యం. నీవు ఏదో ఒక విషయంలో వెలగటం కాదు, అన్ని విషయాలలో కూడా వెలుగుతూనే ఉండాలి. అన్ని విషయాల్లో వెలుగు సంబంధమైన జీవితాన్ని నీవు వెదజల్లుతూ ఉండాలి. నీ వెలుగు అనేక మందికి మార్గం చూపేదిగా ఉండాలి. దీపము దీపస్తంభం మీద ఎలాగైతే అందరికీ వెలిగివ్వటానికి ఉపయోగపడుతుందో అనేకులకు నీ వెలుగు సంబంధమైన జీవితం మార్గదర్శకం కావాలి, ఆదర్శం కావాలి, ప్రేరణ కావాలి. కనుక ఈ పరిశుద్ధ స్థలపు అనుభవంలోనికి వచ్చినటువంటి వ్యక్తి కొద్ది కాలానికి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళే అర్హత సంపాదించుకునేవాడు ప్రధాన యాజకుడిగా, ఆవరణలో పరిసారకుడిగా, పరిశుద్ధ స్థలంలో యాజకుడిగా, అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడిగా ఆ వ్యక్తి అంతకంతకు పరిణతి చెందినటువంటి అనుభవంలోనికి వెళ్ళి ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ప్రవేశించేవాడు. పిల్లరా,
ఈ అతి పరిశుద్ధ స్థలములో నిబంధన మందసం మాత్రమే ఉంది. దేవుని మహిమ ప్రసన్నత తేజస్సు ఉండేటువంటి ఈ అతి పరిశుద్ధ స్థలములో మందసము ఉంచబడి ఉంది. ఈ మందసములో మూడు అనుభవాలు ఉంటాయి. ఒకటి పది ఆజ్ఞలు. దేవుని ఆజ్ఞల ప్రకారం తూచ తప్పకుండా ఎవరైతే జీవిస్తారో వారి అతి పరిశుద్ధ స్థితికి అతి పరిశుద్ధ స్థలం అనగా పరలోకానికి సాదృశ్యంగా ఉంది. అతి పరిశుద్ధ స్థలంలో ఎవరు నిలుస్తారు అని అంటే యేసు క్రీస్తు అనేటువంటి మందసములో ఆజ్ఞలు అనేటువంటి వాక్యానుసరమైన జీవితం. రెండవది మన్నాగల పాత్ర. అనుదినము వాక్య ధ్యానం ఎవరైతే చేస్తారో, అనుదినము వాక్యానుసరంగా ఎవరైతే జీవిస్తారో, అనుదినం వాక్యం చేత బ్రతకాలని ఎవరైతే ఆశపడతారో అలాంటి వారు అతి పరిశుద్ధ స్థలంలో ఉంటారు. మూడవది అహరోను శిబిరించిన కనుగా అభిషేకించబడి దేవుని వాక్యానుసరంగా జీవిస్తూ ఫలభరితమైన జీవితాన్ని కలిగినటువంటి అభిషేకించబడిన దైవ చిత్తములో ఉన్న దైవ సేవకుని యొక్క పర్యవేక్షణలో దైవ చిత్తములో ఉన్న ఆత్మీయ నాయకుని వెంపడించట్లో ఎవరైతే నమ్మకంగా కొనసాగుతారో అలాంటి వారు పరిశుద్ధ స్థలంలో నిలవటానికి అర్హులవుతారు. అతి పరిశుద్ధ స్థలమైనటువంటి ఆ పరలోకంలో ఉండటానికి ఈ మూడు అనుభవాలు కలిగిన వారు అర్హులవుతారు. ఒక్కొక్క అనుభవం నేను ఏ స్థితికి తీసుకుని వెళ్తుంది అంటే పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలంలోకి తీసుకుని వెళ్తుంది. ఆవరణం అనగా లోకం, పరిశుద్ధ స్థలం అనగా మందిరం, అతి పరిశుద్ధ స్థలం అనగా పరలోకం. నువ్వు లోకంలో నుండి ఎక్కడికి రావాలంటే మందిరంలోనికి రావాలి, సహవాసంలోనికి రావాలి. సహవాసం నుండి నీవు పరలోకానికి సిద్ధపడాలి. ఇది ఈ మూడు స్థలాల అనుభవాలు. కానీ ఈరోజు చాలామంది లోకానుసారంగానే ఉండిపోతున్నారు, ఆవరణంలోనే మిగిలిపోతున్నారు. నీవు ఆవరణంలో ఉండటానికి పిలువబడలేదు. ఆవరణం లోకం, పరిశుద్ధ స్థలం దేవునితో గడిపేటువంటి సహవాసం, మందిరం దేవునితో సహవాసం, అతి పరిశుద్ధ స్థలం పరలోకం. పరలోకంలో మనం ఉండాలంటే మందసములో ఉన్న మూడు అనుభవాలు, మందసమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని కలిగి ఆజ్ఞల్ని పాటిస్తూ అనుదినము వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ అభిషేకించబడి దేవుని చిత్తములో దేవుని చేత పిలువబడి దేవుని చేత పంపబడి దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి దైవ సేవకుని యొక్క నడిపింపులో ఎవరైతే నడుస్తారో అంతం వరకు అలాంటి వారు అతి పరిశుద్ధ స్థలంలో ఉంటారు. మరి లోకములో నుండి ప్రత్యేకించబడ్డాం మనం, ఆవరణములో నుండి ప్రత్యేకించబడి పరిశుద్ధ స్థలంలోనికి వచ్చాం. పరిశుద్ధ స్థలములో ఉన్న కాలమంతా మనం పరిశుద్ధపరచబడి దేవునితో సహవాసం చేయటానికి వచ్చాం. దేవునితో సహవాసం చేయటానికి వచ్చిన మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి తెలుసా? ఒకవేళ యాజకుడు చెయ్యరాని పనులు ఏమైనా చేస్తే ఈ పరిశుద్ధ స్థలంలో పడి చచ్చిపోయేవాడు. అందుకే యాజకత్వం చేసేవాడు భయముతో వణుకుతో పరిసరి చేసేవాడు. భయముతోనూ వణుకుతోనూ ఎవరైతే భక్తి చేస్తారో వారు పరిశుద్ధ స్థలంలో నిలుస్తారు, లేదా పరిశుద్ధ స్థలంలో వారికి శిక్ష తప్పదు. ఈ పరిశుద్ధ స్థలంలో దేవుని సన్నిధిలో దేవుని సహవాసంలో కొనసాగుతున్న మనము ప్రభు బలలో పాలు పొందటానికి అర్హత పొందాలి. ధూప వేదిక అనుభవం మనకు ఉండాలి. నిత్యము ప్రార్థించాలి, విజ్ఞాపన చేయాలి, విరిగనల హృదయంతో ప్రార్థన చేయాలి. దీపవృక్షపు అనుభవం ఉండాలి. పరిశుద్ధాత్మతో నింపబడాలి, అనగా నూనెతో నింపబడాలి. ఒత్తి అనేటువంటి ప్రవర్తన ఎప్పటికప్పుడు సరిచేస్తూ ఉండాలి. వెలుగు అనబడే వాక్యానుసారమైన జీవితాన్ని ఎప్పుడూ కలిగి ఉండాలి. అప్పుడే వెలుగు సంబంధులుగా ఉంటాం. పరిశుద్ధ స్థలం అంతటికీ వెలిగిచ్చేది దీపవృక్షం. వెలిగివలసిన నీవు చీకటిగా మార్చబడతావా? వెలుగు సంబంధమైన క్రియలు నీలో ఉండవలసి ఉండగా చీకటి క్రియలు నీలో ఎందుకు కనపడుతున్నాయి ప్రశ్నించుకో. అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తే మందసం ఉంది. మందసము యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారిలో మనము ఇమిడి ఉండాలంటే నువ్వు ఆజ్ఞలు పాటించాలి. దేవుని వాక్యములో ఎన్ని ఆజ్ఞలు అయితే ఉన్నాయో ఆజ్ఞలన్నిటినీ నువ్వు పాటించాలి. వద్దన్నది నీకు ఎంత ఇష్టమైనా మానేయాలి, చెయ్యమన్నది నీకు ఎంత కష్టమైనా చెయ్యాలి. అదే ఆజ్ఞ. దేవుడు ఆజ్ఞాపించింది నువ్వు ఎంత గొప్ప వ్యక్తివైనా పాటించి తీరాల్సిందే. కథలు చెప్పకూడదు, సమర్థించుకోకూడదు.
దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చచ్చినట్టు చేయాల్సిందే. అప్పుడే నీ పరిశుద్ధ స్థలంలో నుండి అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రమోట్ చేయబడతావు. అలాగే మన్నాగల పాత్ర ఇస్రాయేలీలు 40 సంవత్సరాలు పోషించబడినటువంటి పరలోకం నుండి వచ్చిన మన్నాను ఎలాగైతే భుజించి వారు బ్రతికారో, మనం కూడా మన జీవితాంతము కూడా పరలోకము నుండి ఇవ్వబడిన ఈ వాక్యం అనే జీవాహారాన్ని అనుదినము జ్ఞాపకం చేసుకుంటూ, అనుదినము ఈ ఉపదేశ ప్రకారము జీవిస్తూ, మనం బ్రతికినంత కాలము కూడా సజీవులంగా కనపడాలి, చచ్చిన స్థితిలో కనపడకూడదు. పరలోకపు మన్న, పరలోకపు ఉపదేశం, పరలోకపు వర్తమానాల ద్వారా మన ఆత్మీయ జీవితాలని బలపరుచుకుంటూ ఎక్కడ నీరసించిపోకుండా అనుదినము దేవుని వాక్యాన్ని వినాలి, చదవాలి, పాటించాలి. 3వదే అహరోను సిగరించిన కర్ర. ఆత్మీయ జీవితంలో నువ్వు చేసే ప్రతి కార్యక్రమం కూడా దైవ చిత్తానుసారమైనదై ఉండాలి. నువ్వు ఏదైనా కార్యం తలపెడితే ముహూర్తాలు పెట్టకూడదు. ముహూర్తాలు పెడుతున్నావంటే సాతానికి బానిసమై బ్రతుకుతున్నావు. మనసే అనేవాడు ముహూర్తాలను విసారిస్తూ చోది చెప్పేవారిని, మంత్రగాళ్ళని, విగ్రహారాధికుల్ని, అన్యాచారాలని ఆచరిస్తూ దేవునికి కోపం పుట్టించాడని మనం చదువుతాం. నువ్వు దేవునికి కోపం పుట్టించే పనులేవి చేయకుండా ఉండాలి అంటే నీకు ఏ డౌట్ వచ్చినా దైవజనుని సంప్రదించి దైవజన్ యొక్క నడిపింపులో వాక్యానుసారంగా నువ్వు నడిచినప్పుడు నువ్వు ఎక్కడ తప్పిపోయే అవకాశం ఉండనే ఉండదు. అందుకే దేవుడు దైవజనుని నీకు ఇచ్చింది. అహరోను సిగరించే కర్ర మనకేం నేర్పిస్తుందంటే, కోరాహు, దాతాను, అబీరాము, ఆ తరువాత ఇంకా అనేక మంది దైవజనుల మీద తిరుగుబాటు చేసి, ఆత్మీయ నాయకత్వం మీద తిరుగుబాటు చేసి, మేము ఎవరి మాట వినవలసిన అవసరం లేదు, మా ఇష్టమని, మాకెవడు నాయకుడు లేడు, ఏది ప్రత్యేకంగా ఏమీ లేదు, అందరూ సమానమని వారు పిచ్చివాగుడు వాగితే దేవుడు అలాంటి వారి నోర్లు ముయించటానికి ఒక పరీక్ష పెడితే, ఆ పరీక్షలో అహరోను కర్ర నిలిచింది. అహరోను కర్ర సరైన నాయకత్వాన్ని చూసిస్తుంది, ఆత్మీయ నాయకత్వాన్ని చూసిస్తుంది, నిజమైన దైవజనుణ్ణి చూసిస్తుంది. వారి నడిపింపులో మనం నడిస్తేనే మనం క్రమంగా నడవగలుగుతాం, పరలోకం చేరగలుగుతాం. అది దాని యొక్క సారాంశం. పరిశుద్ధ స్థలము నుండి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళిన ప్రతి వ్యక్తికి సరైన నాయకత్వం ఉండాలి, ఆజ్ఞలన్నింటినీ క్రమంగా పాటించాలి, అనుదినము వాక్యానుసారంగా మన ఆత్మను పోషించుకుంటూ నమ్మకంగా దైవికమైన నడిపింపులో ఒక ఆత్మీయ నాయకత్వంలో సాగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిలో మనమందరం కూడా సంపూర్ణలమవుతాము. ఆమేన్. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో. దేవుడు మనల్ని ఎందుకు పిలిచారో, ఎలాంటి పిలుపు పిలిచారో, ఆ పిలుపును బట్టి మనము పయనిస్తున్నప్పుడు మనకు కలిగిన నిరీక్షణ ఎట్టిదో మనకు తెలియాలి. ఏ నిరీక్షణతో ఈ భక్తి చేస్తున్నాం, ఏ నిరీక్షణతో ఈ సహవాసం చేస్తున్నాం, ఏ నిరీక్షణతో మనం ఆయన్ని ఆరాధించగలుగుతున్నాం, ఏ పిలుపుతో పిలువబడ్డావు, ఆ పిలుపును బట్టి నువ్వు ఎలాంటి నిరీక్షణ కలిగి ఉన్నావో అది ముందు నీకు తెలియాలి. ఏ నిరీక్షణతో వస్తున్నావు ఇక్కడికి? సరదాక తల్లిదండ్రులు బాధపడలేక, భార్యాభర్తలు బాధపడలేక ఎందుకు వస్తున్నావు ఇక్కడికి? నీకు నిరీక్షణ ఉందా? నీకున్న నిరీక్షణ ఎలాంటిది? నువ్వు ఎలాంటి పిలుపుతో పిలువబడ్డావు? ఎందుకు పిలువబడ్డావు? అసలు మనం ఇక్కడికి ఎందుకు పిలువబడ్డాం తెలుసా మీకు? దశలోనికి రాసిన 4వ అధ్యాయము 7వ వచనం, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. పరిశుద్ధులు అవ్వడానికి మనము పిలువబడ్డాం. ఆయన మనలను పరిశుద్ధమైన పిలుపుతో పిలిచారు. పరిశుద్ధులం అవటానికి పిలువబడ్డాం, కానీ అపవిత్రంగా ఉండటానికి పిలువబడలేదు. మరి దేవుని మందిరానికి వచ్చి ఎంతకాలమైంది? నీవు పరిశుద్ధపరచబడాలనే జ్ఞానం నీకున్నదా? అయితే నీకు ఈ పిలుపు యొక్క అర్థం తెలియకుండానే బ్రతుకుతున్నావా? పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డాం. పరిశుద్ధత అంటే ఏంటి అసలు?
లోబడటమే పరిశుద్ధత, విధేయత చూపించటమే పరిశుద్ధత, భయపడటమే పరిశుద్ధత. భయపడటం పరిశుద్ధత, లోబడటం పరిశుద్ధత, విధేయత చూపించటం పరిశుద్ధత. తప్పు అని చెబితే దానికి నువ్వు భయపడాలి. తప్పు అనేది నువ్వు చేయకుండా ఉంటే, పాపము అనేది చేయకుండా ఉంటే నువ్వు పరిశుద్ధుడివే, పరిశుద్ధురాలివే. వద్దు అన్నది చేయకుండా ఉంటే నువ్వు పరిశుద్ధపరచబడతావు. చెయ్యి అన్నదని చేస్తే నువ్వు పరిశుద్ధపరచబడతావు. వద్దు అన్నదని చేయకుండా జాగ్రత్తగా బ్రతకటమే పరిశుద్ధత. చెయ్యి అన్నదాన్ని ఖచ్చితంగా చేస్తూ కొనసాగటమే పరిశుద్ధత. దేవునికి భయపడి జీవించటమే పరిశుద్ధత. నువ్వు దేవునికి భయపడకుండా జీవిస్తున్నావంటే ఇంకా పాపంలోనే ఉన్నావు అని అర్థం. భయం లేనప్పుడే పాపం చేస్తారు, లోబడినప్పుడే పాపం చేస్తారు. నువ్వు ప్రతి చిన్నది లోబడుతూ, ప్రతి చిన్నదాన్ని కూడా భయపడుతూ దేవునికి చక్కగా విధేయత చూపిస్తూ ఉన్నావనుకో, నువ్వు ఆటోమేటిక్గా రోజు రోజుకి పరిశుద్ధపరచబడిపోతావు. ఇక నువ్వు తప్పు చేసే అవకాశం ఉండదు. పాపం అనేది నీ జీవితంలో ఉండదు. ఇక అంత ఆల్ క్లియర్ అయిపోతుంది అన్నమాట. పాపానికి ఇక తావుండదు, తప్పు చేయటానికి అవకాశం ఉండదు, నువ్వు చెడు చేసే అవకాశం ఇక ఉండనే ఉండదు. ఎందుకంటే నువ్వు భయపడుతున్నావు, దేవునికి భయపడుతున్నావు, లోబడుతున్నావు, విధేయత చూపిస్తున్నావు. చెప్పింది చెప్పినట్టుగా చక్కగా లోబడి నమ్మకంగా జీవిస్తున్నావు కనుక రోజు రోజుకి నువ్వు పరిశుద్ధపరచబడతావు. అంతేగాని మన ఊరికే వచ్చి కూర్చుని వెళ్ళిపోతే దేవుడు మనల్ని చూసి మోసపోయే దేవుడు కాదు, సంతోషించే దేవుడు కాదు. నువ్వు లోబడితే, భయపడితే, విధేయత చూపిస్తే ఈరోజు కనీసం ఒక్క మాట అయినా నేను దాన్ని ఆచరించగలిగితే నేను దేవుని సంతోషపెట్టగలననే గ్రహింపు మనకు ఉన్నప్పుడు తప్పకుండా దేవుణ్ణి సంతోషపెట్టగలుగుతాం. దేవుడు మన యందు ఆనందించగలుగుతాడు. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో. అంటే మన నిరీక్షణ ఏంటి? నేను పరిశుద్ధంగా జీవిస్తే నాకు పరలోకం అనుగ్రహించబడుతుంది. ఒక నిరీక్షణ, నేను పరలోకం వెళ్తాను, పరలోకంలో నేను ఉండాలి, పరలోకంలో నేను ఉంటాను. నిరీక్షణ, నిరీక్షణ అనగా ఎదురు చూడటం. ఒకరోజున ప్రభువుని తీసుకుని వెళ్ళటానికి రాబోతున్నారు, నేను పరలోకంలో ప్రవేశిస్తానని నిరీక్షణతో ఈ భక్తి చేస్తున్నాం. పరలోకం కావాలని, మోక్షం కావాలని, ముక్తి కావాలని, స్వర్గం కావాలని మనం ఈ దేవుని సన్నిధికి నిరీక్షణతో వస్తున్నాం. ఆ నిరీక్షణే లేనప్పుడు ఈ భక్తి చేయము, చేయలేము. ఈ నిరీక్షణ ఎట్టిదో నీకు తెలిసి ఉండాలి. మనం పరిశుద్ధమైన పిలుపుతో పిలువబడ్డాం, పరిశుద్ధులుగా ఉండాలని పిలువబడ్డాం, అనగా లోబడేవారం ఉండాలని పిలువబడ్డాం, దేవునికి భయపడేవారం ఉండాలని పిలువబడ్డాం. ఇక్కడికి దేవుడు చెప్పింది చెప్పినట్టుగా పాటించే వారం ఉండాలని పిలువబడ్డాం ఇక్కడికి. లేకపోతే ఇక్కడి వరకు రావక్కర్లేదు. మీ ఇష్టానుసారంగా జీవించే ఉద్దేశమే మీకుంటే మందిరానికి రావక్కర్లేదు, వచ్చినా మీకు టైం వేస్ట్. దేవునికి ఇష్టమైనట్టుగా, దేవునికి నచ్చినట్టుగా, దేవుడు చెప్పినట్టుగా, దేవునికి అనుకూలంగా, దేవుడు మెచ్చేటట్లుగా, దేవునికి నేను సంతోషం కలిగించేటట్లుగా బ్రతకాలని ఆయన ఏం చెబుతారో దాన్ని పాటించడానికి ఆయన సన్నిధికి మనం రావాలి. అందుకు వస్తున్నాం మనం, అందుకు రావాలి, కాలక్షేపానికి కాదు. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. పరిశుద్ధులుగా ఉన్న వారందరూ కూడా ఆయన స్వాస్థ్యం, దేవుని సంఘం అయిన స్వాస్థ్యం. ఈ స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఒకటి ఉంది. ఈ స్వాస్థ్యానికి దేవుని ప్రజలకి ఇక్కడ భూమి మీద ఏమున్నా లేకపోయినా ఈ స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఒకటి ఉంది, అది పరలోకంలో మనకు లభిస్తుంది. ఆ మహిమైశ్వర్యం ఎట్టిదో నీవు తెలుసుకోవాలి. దేవుని స్వాస్థ్యంగా ఈరోజు మనం ఆయన సన్నిధిలో నిలిచాం. పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు మనల్ని పిలిచారు. ఇది పరిశుద్ధులు అనబడే స్వాస్థ్యం. మహిమలో ఐశ్వర్యాన్ని ఇవ్వబోతున్నాడు దేవుడు. మహిమలో చేరిన తర్వాత ఐశ్వర్యం ఇవ్వబోతున్నాడు. ఈ భూమి మీద దొరకగలిగే ఐశ్వర్యం కాదు, మహిమలో దేవుడు మనకు అనుగ్రహించే ఐశ్వర్యం. ఆ మహిమైశ్వర్యం ఎట్టిదో ఇక్కడ నీకు బాగా అర్థమైతే భయముతో వణుకుతో జీవితాన్ని గడుపుతావు, జీవితాన్ని ప్రారంభిస్తావు, నిజమైన ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభించగలుగుతావు.
ఆ విలువ తెలిస్తేనే కానీ ఇక్కడ జాగ్రత్తగా నడవడం నేర్చుకోలేం. ప్రియులరా, ఆ మహిమైశ్వర్యం ఎట్టిదో నువ్వు గ్రహించాలి, తెలుసుకోవాలి. మహిమ ఐశ్వర్యం ఈ భూమి మీద మనం సంపాదించినవన్నీ ఒక రోజున వదిలిపెట్టి వెళ్ళిపోతామని తరచూ వింటున్నాం కదా. మరి ఈ లోకంలో మనము ఇదేది శాశ్వతంగా స్థిరంగా ఎంచుకోకూడదు. అసలైన మహిమైశ్వర్యం ఉంది, మహిమలో పొందబోయే ఐశ్వర్యం అది. వారి వారి స్థితిని బట్టి, వారి వారి క్రియలను బట్టి ఆ ఐశ్వర్యం పొందబోతున్నాం. ఈ భూమి మీద కొంతమందికి జాబ్ చేసే వాళ్ళకి 5,000 జీతం ఉంది, 10,000 జీతం ఉంది, 15,000 జీతం ఉంది, 20,000 జీతం ఉంది, 25,000 జీతం ఉంది, 30,000 జీతం ఉంది, 35,000 జీతం ఉంది, 40,000 జీతం ఉంది, 45,000 జీతం ఉంది, 50,000 జీతం ఉంది, 55,000 జీతం ఉంది, 60,000 జీతం ఉంది, 65,000, 100,000 రూపాయలు, 200,000 జీతం తెచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నెలకి 300,000 జీతం తెచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఏ నెలకి 300,000 జీతం తెచ్చుకుంటారంటే ఊరకేనా? వాళ్ళ శ్రమ అటువంటిది, వారి ప్రయాస అటువంటిది, వారి ఆసక్తి అటువంటిది, వారి పట్టుదల అటువంటిది. మరి నీవేమనుకుంటున్నావు? లోకంలో ఉన్నవారితో సమానంగా ఉండి ఏదో భక్తి చేస్తున్నావు అనుకుంటున్నావు? లేదు, నీ పట్టుదలను బట్టి, నీ ఆసక్తిని బట్టి, నీ యొక్క భారం బట్టి, నీ పరిశుద్ధతను బట్టి, నీలో ఉన్న భయమును బట్టి, నీ యొక్క ఐశ్వర్యాన్ని దేవుడు రెట్టింపు చేసుకుంటూ వెళ్తాడు. నీ ఆత్మీయ జ్ఞానాన్ని బట్టి, నీలో కలిగేది నూతనమైనటువంటి ఉజ్జీవాన్ని బట్టి దేవుడు నీ స్థితిని హెచ్చించుకుంటూ వెళ్తాడు. అందుకే ఈ భక్తి భయముతోనూ వణుకుతోనూ కొనసాగించాలి. మీరు మామూలుగా ఆలోచించొద్దు, లోతుగా ఆలోచించండి. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యము ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకున్నట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. అపరిమితమైన దేవుని యొక్క ఆ మహత్యం, ఆయన బలాతిశయం ఎలాంటిదో నీకు తెలియాలంటే ప్రత్యక్షత గల మనస్సు నీకు కావాలి. అసలు ఈ సృష్టిని దేవుడు ఎలా చేశారనేది మనం ఆలోచిస్తే ఆయన మహత్యం ఎంత గొప్పదో మనకు అర్థమైపోద్ది. శూన్యములో సృష్టి కలుగునుగాకంటే మొత్తం ఈ విశ్వములో మొత్తం అద్భుతమైనటువంటి ఈ సృష్టి యావత్తు, అందులో ఒక భాగం భూమి. ఈ భూమి సహితం ఇప్పుడు శూన్యములో వేలాడుతుంది. ఆయన మహత్యం ఎంత గొప్పదో చూడండి. దేవుని యొక్క మహత్యం ఎట్టిదో వీటన్నిటినీ ఆలోచించడం ద్వారా మనకు అర్థమవుతుంది. ఒక మనిషి అంతరంగములో ఆయన జరిగించే ఒక ప్రక్రియను బట్టి ఒక వ్యక్తి ఎలా మార్చబడి అద్భుతంగా మారుతున్నాడో, ఆయన మహత్యం ఎట్టిదో మనము తెలుసుకోవాలి. ఆయన మహత్యము ఎలాంటిదో తెలిసి ఒక మాట కలుగునుగాకంటే, సృష్టి అంతా కలిగింది కదా, నీ నా జీవితాల్లో కూడా దేవుడు ఇలా జీవించుదువుగాక అని ఒక మాట చలవిచ్చినప్పుడు వెంటనే ఆ మాటకు నువ్వు విధేయత చూపిస్తే, ఆ మాటను నువ్వు గౌరవించగలిగితే, ఆ మాటకు నీవు భయపడి లోబడగలిగితే నీ జీవితం ఆయన మాట ఏదైతే విడుదల చేశారో అలాగూ నువ్వు మార్చబడిపోతావు. నువ్వు పరిశుద్ధపరచబడదు గాక అంటే పరిశుద్ధంగా మారిపోతావు. నీలో విశ్వాసం కలుగును గాక అంటే నీలో విశ్వాసం వచ్చేస్తుంది. నీలో ఏ చెడు లేకుండా నువ్వు ఎల్లప్పుడూ పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా, ప్రేమగా, మంచిగా జీవించదు గాక అని ఒక మాట ఆయన సెలవిస్తే మొత్తం నీ జీవితం అలా టోటల్లీ చేంజ్ అయిపోతుందండి. కానీ ఆ మాట నువ్వు గౌరవించలేకపోతున్నావు, దాన్ని నువ్వు రిసీవ్ చేసుకోలేకపోతున్నావు, దాన్ని నువ్వు పట్టించుకోలేకపోతున్నావు. నీవు దేవుని మాటను పట్టించుకుంటే, దేవుని మాటకున్నటువంటి ఘనతను, దేవుని మాటకున్న విలువను, దేవుని మాటకున్న అధికారాన్ని నువ్వు నిజంగా గౌరవించగలిగితే నీ జీవితం దేవుడు మాట్లాడే ప్రతి మాటగా నీ జీవితం మారిపోతుంది.
నీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఆయన మహత్యం ఎట్టిదంటే ఒక మాట చలవిస్తే చాలా అన్నీ కలుగుతాయి. ఆయన మహత్యం ఎంత గొప్పదంటే ఆయన సన్నిధికి వచ్చిన నీవు ఈరోజు ఏ ఏ మాటలు విన్నావో, ఆయన వాక్యం ఏదైతే విన్నావో అలాగు నువ్వు మార్చబడిపోతావు. అది ఆయన మహత్యం. సాతాను నిన్ను చూసి సిగ్గుపడాలి. ఆయన మహత్యం ఎంత గొప్పదో, అలా ఎట్టిదో నువ్వు రుజువుపరచాలి, రూఢిపరచాలి. అందుకే పరిశుద్ధులందరిలో కూడా దేవుడు పెట్టిన భారం ఏంటంటే, నేను ప్రభు చెప్పింది చెప్పినట్టుగా అలా నడుచుకుంటూ నా ప్రభువుకి నేను ఎల్లప్పుడూ ఆయన బలాతిశయం, ఆయన బలాతిశయం ఎంత గొప్పదో నువ్వు తెలుసుకొని మృతులలో నుండి లేపినటువంటి ఆయన బలాతిశయం నిన్ను పాపములో నుండి, అపరాధములో నుండి, ఈ లోకాశల్లో నుండి లేపి నిన్ను ఒక శ్రేష్టమైన ప్రత్యేకించబడిన వ్యక్తిగా దేవుడు చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, దేవుని మాటలు వింటున్నాం కానీ చాలాసార్లు దానికి వ్యతిరేకంగా ఆలోచించటం ద్వారా ఈ మాటలు నీలో పనిచేయట్లేదు. యేసుక్రీస్తు ప్రభువారు 70 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు, మీరు నా శరీరమును తినాలి, నేనే మీకు జీవాహారం అని ప్రభు చెప్పినప్పుడు 70 మందిలో 58 మంది ఇది కఠినమైన మాట, మేము నరమాంస భక్షకులమా, ఏమి నీ శరీరం తినమని నువ్వు ఎలా చెప్తున్నావయ్యా, నీకు పిచ్చి పట్టింది, ఇంతవరకు బాగానే ఉన్నావు కదా, ఉన్నట్టుండి నీకేమైంది, నీ శరీరం తినాలని నువ్వు చెప్తున్నావంటే మేము నీకు ఎలా కనపడుతున్నావు, మమ్మల్ని మీ శరీరం తినమంటావా అని చెప్పి మొత్తం వీళ్ళందరూ లేచి, ఎందుకని మంచిది ఆయన్ని ఒక మాట అడిగి వెళ్ళిపోదామని చెప్పి, ఇదిగో బోధకుడా, మేము ఇంతవరకు నిన్ను చాలా గౌరవించాం, అభిమానించాం, కానీ నువ్వు ఇప్పుడు అన్నావే ఆ మాట మాకు అసలు ఏమాత్రం నచ్చలేదు. ఇది చాలా కఠినమైన మాట, మాకు బాగా బాధ కలిగించిన మాట, మమ్మల్ని చాలా గాయపరిచింది ఈ మాట, మమ్మల్ని నీ శరీరం తినమంటావా, మేము నీకు ఎలా కనపడుతున్నామయ్యా, నీకు మాకు సంబంధం లేదు, అంతే తెగదెంపులు చేసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళంత దూరం వెళ్ళగానే ఇక మిగిలిన 12 మందిని చూసి ప్రభు అన్నారు, ఏ నాన్న మీరు కూడా వారితో పాటు వెళ్ళిపోవాలనుకుంటున్నారా, మీరు వెళ్ళిపోవాలనుకుంటే ఇప్పుడే వెళ్ళిపోండి, నా శరీరం తినమనే చెబుతాను నేను, మరలా ఇంకొకసారి కూడా అదే చెబుతాను, నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు బాధపడే కంటే మీరు ఒకవేళ ఈ మాటను మీరు కూడా సహించలేమనుకుంటే మీరు కూడా ఇప్పుడే వెళ్ళిపోండి అని అంటే, వారు అంటారు, మేము ఎక్కడికి వెళ్తామయ్యా, వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపన్నుడిగా మా మధ్య నివాసం చేయటానికి వచ్చిన దేవాతి దేవుడు నీవు, నీ ప్రతి మాట మమ్మల్ని జీవింపచేసే మాట, మనిషి బ్రతకటానికి రొట్టెను లేక ఆహారాన్ని ఎలాగైతే భుజిస్తాడో, మేము ఆత్మీయంగా బలపడాలంటే, ఆత్మీయంగా బ్రతకాలంటే మీ వాక్యం అనేటువంటి మీ మాటలు మాకు జీవాహారం లాంటివని మీరు చెప్పారు కదా, అది మేము అర్థం చేసుకున్నాం, మరి ఆ పేడబుర్రలకు అర్థం కాలేదు కాబోలు కోపగించుకుని పోయారు, పోతే పోయారులే, మేము మాత్రం వారి లాంటి వారం కాదని వారు బదులిచ్చారు. ఒకే వాక్యాన్ని మనం అందరం వింటున్నాం, కొంతమందికి కోపం వస్తుంది, కొంతమందికి సంతోషం కలుగుతుంది, ఎందుకని, ఎందుకో తెలుసా, ప్రత్యక్షత గల మనసు లేక. ఏ మనసు ఉండాలి మనలో? ప్రత్యక్షత గల మనసు కావాలి. దేవుని వాక్యం వింటున్నప్పుడే దేవుని యొక్క ఆ ప్రత్యక్షత మనం చూడాలి. దేవుడే మాట్లాడుతున్నాడు, పాస్టర్ గారు కాదు, దేవుడే మాట్లాడుతున్నారు అనేటువంటి దైవ ప్రత్యక్షత కలిగినటువంటి మనసు మనకు తెరవబడాలి. లూదియా హృదయం తెరవబడిందంట. హృదయం తెరవబడకుండా వాక్యం వింటే కోపమే వస్తుంది, అపార్థమే చేసుకుంటాం, అర్థం చేసుకునే మనసు మనకు రాదు, తెరవబడాలి. ప్రకటన గ్రంథంలో ప్రభువు చెప్తారు కదా, ఇదిగో తలుపునద్ద నిలుచుండి నేను తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడలా అతని యొద్దకు నేను వస్తాను, అతనితో కలిసి భోజనం చేస్తాను. ఏ ఎందుకని, హృదయము లోపల నీవు గడపెట్టుకుంటే దేవుడు బలవంతంగా నీలో సొరబడే దేవుడైతే కాదు. నీ హృదయం కఠినం చేసుకుని నేను వాక్యం వినను,
పాస్టర్ గారు చెప్పినట్టు చేయను, దేవుడు చెప్పినట్టుగా చేయనని నీకు నీవు బిర్రబిగిసిపోయి ఉంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధికి వచ్చినా దేవుని వాక్య ప్రత్యక్షత నీకు కలగదు. ప్రత్యక్షత కలిగిన మనసు అనగా తెరవబడిన మనసు, తెరవబడిన హృదయం. వాక్యం వింటున్నప్పుడే నీ హృదయం తెరవబడాలి, రిసీవ్ చేసుకోగలగాలి, ఆహ్వానించాలి. నీకు నీవే కఠినపరుచుకోకూడదు. క్రీస్తు నీలోనికి రావాలి, నీవు క్రీస్తులోనికి రావాలి. పరస్పర సంబంధాన్ని బట్టి నీవు వాక్య ప్రత్యక్షతను అనుభవించగలుగుతావు. వాక్య ప్రత్యక్షత గల మనసు నీకు కావాలి. దేవుడు మాట్లాడుతున్నప్పుడే దేవుడు నిన్ను దర్శిస్తున్నాడని నీకు అర్థం కావాలి. దేవుని వాక్యం వింటున్నప్పుడే ఆయన ప్రత్యక్షత, దైవ ప్రత్యక్షత నువ్వు అనుభవించాలి. దేవుడే నన్ను దర్శిస్తున్నాడు అనేటువంటి గ్రహింపు, ఆ మంచి మనసు నీవు కలిగి ఉండాలి. అప్పుడే ఈ వాక్యం నీలో పనిచేస్తుంది. అంతేగాని ఊరికే అందరిలాగా వచ్చి కూర్చుని వెళ్ళిపోతే ప్రయోజనమేమీ లేదు. వాక్య ప్రత్యక్షత నీవు అనుభవించాలి. ప్రత్యక్షత, దేవుడే ప్రత్యక్షమవ్వాలి. ఈ వాక్యంలో నుండి నీ హృదయంలోనికైనా సొరబడేటట్లుగా నీవు నీ హృదయాన్ని తెరవాలి. రండి ప్రభువా, నీవు నా జీవితంలోనికి ప్రత్యక్షం కండి, నాలోనికి రండి, నాలో మీరు కనపడాలి. మీ వాక్యముతో నన్ను నేను నింపుకుంటున్నాను అని నీవు హృదయపూర్వకంగా నింపుకోవాలి. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తం పైన ఆయనకు, ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయ్యున్నది. ఈ సంఘానికి దేవుడు మనల్ని ఎందుకు తీసుకుని వచ్చారంటే ఇది ఆయన శరీరం. సంఘం అనే ఆయన శరీరములో నీవెప్పుడైతే ఒక అవయవంగా మార్చబడ్డావో నీ పైన ఆయన ఒక శిరస్సుగా నిన్ను ఏలుబడి చేయటం ప్రారంభిస్తారు. సంఘములో ఒక అవయవంగా చేర్చబడ్డావు, ఒక శరీరంగా చేర్చబడ్డావు. శరీరంలో ఒక భాగంగా, ఆ బాడీలో ఒక పార్ట్గా నీవు సంఘంలో చేర్చబడ్డావు. చేర్చబడిన నీవు హెడ్ ఏం చెప్తే అదే చేయాలి. శరీరం అంతా శిరస్సుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు, వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు శిరస్సుగా ఉండి నీ మీద ఆధిపత్యం, అధికారం, నడిపింపులో నీవు ఉండాలని, నీ మీద ఆయన పరిపాలన కొనసాగిస్తున్నప్పుడు ఆయన చెప్పింది చెప్పినట్టుగా నీవు చేయాలి, పాటించాలి. ఎందుకంటే ఆయన అన్ని నామముల కంటే పైనామం కలిగి, సమస్త శక్తుల కంటే సర్వశక్తి కలిగి, ఆయన మన మీద ఏలుబడి చేయటానికి తన శరీరం అనే సంఘంలో చేర్చుకొని ఆయన శిరస్సుగా ఉండి మనల్ని పరిపాలిస్తున్నటువంటి దేవుడు. ఇప్పుడు ఈ సంఘము అనేటువంటి శరీరంలో, ఈ శరీరం అనే సంఘములో ఆయన సంపూర్ణత నింపాలని తన వాక్య జ్ఞానం చేత దేవుడు మనల్ని నింపుతున్నప్పుడు నింపబడటానికి ఇష్టపడాలి. ఆయన సంపూర్ణులుగా చేయాలని ఆశపడుతున్నాడు. ఎవరైతే సంపూర్ణులుగా చేయబడటానికి, నింపబడటానికి ఇష్టపడతారో వారిని, సంపూర్ణులందరినీ తీసుకెళ్ళి ఒకరోజున తన పరలోకంలో ఆయన నిలువబెట్టబోతున్నారు. యిర్మీయా గ్రంథం 31:21 నుండి చదువుదాం. ఇశ్రాయేలు కుమారి, సరిహద్దు రాళ్లను పాతించుము, దావసూపు స్తంభములను నిలవబెట్టుము, నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనస్సు నిలుపుకొనుము, తిరుగుము, నీ పట్టణమునకు తిరిగి రమ్ము. నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు? విశ్వాసఘాతకు రాలా? యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు. ఈ స్త్రీ పురుషుని ఆవరించును, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. సెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తరువాత యూదా దేశములోను దాని పట్టణములలోను జనులు, నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా,
యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అనుమాట ఇకను వాడు కొందరు అలసియున్న వారి ఆశను తృప్తి పరుసుదును కృషించిన వారినందరినీ నింపుదును నింపుదును. దేవుడు మనలను నింపాలంటే దేవుని కొరకు మనం ప్రయాసపడాలి, అలసిపోవాలి, కష్టపడాలి, ప్రయాసపడాలి, దేవుని కొరకు శ్రమ పడాలి, దేవుడు చెప్పినట్టుగా నడుచుకోవాలి. కష్టం అంటే ఏంటో తెలియాలి, బాధ అంటే ఏంటో తెలియాలి. మనం దేవుని ఎలా సంతోష పెట్టాలో ఎప్పటికప్పుడు మన సహశక్తుల మనం ప్రయత్నం చేయాలి. అంతేకాని ఊరకే సరదాగా వచ్చినట్టుగా, కాలక్షేపానికి వచ్చినట్టుగా ఆచార సంబంధంగా భక్తి చేస్తే దేవుడు మనల్ని నింపటానికి ఇష్టపడే దేవుడు కాదు. మొట్టమొదటిగా నీ జీవితంలో సరిహద్దు రాళ్ళు పాటించాలి. సరిహద్దు రాళ్ళు అంటే ఏంటో తెలుసా? నిన్ను నీవు లోకంలోంచి ప్రత్యేక పరుచుకునేటట్లుగా దేవుని ఆజ్ఞల్ని, కట్టడల్ని, విధుల్ని నువ్వు తప్పకుండా పాటించాలి. లోకానికి నీకు ఒక సరిహద్దు ఉండాలి, లోకానికి నీకు ఒక వేరుపాటు ఉండాలి. నిన్ను నీవు చక్కగా భద్రం చేసుకోగలగాలి, నిన్ను నీవు ప్రత్యేకపరుచుకోవాలి. నీవు అందరిలాంటి వ్యక్తిగా ఉండటానికి వీల్లేదు, అందరిలా మాట్లాడటానికి వీల్లేదు, అందరిలా సరదాలు చేయటానికి వీల్లేదు, అందరిలా కాలక్షేపం చేయటానికి వీల్లేదు. అందరిలా నీకు ఇష్టమైనట్టుగా మాట్లాడి, ఇష్టమైనట్టుగా ప్రవర్తించి, ఇష్టమైనట్టుగా సిందులేసి, ఇష్టమైనట్టుగా నీకు నచ్చినట్టుగా ప్రవర్తించటానికి వీల్లేదు. ఎందుకంటే నీవు ప్రత్యేకమైన వ్యక్తివి. దేవుడు నీ పట్ల ఒక నూతన కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. స్త్రీ పురుషుని ఆవరించినట్టుగా, స్త్రీ అనగా సంఘం, సంఘం పరమ పురుషుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని ఆవరించేదిగా ఉండాలి, హత్తుకునేదిగా ఉండాలి, పెనవేసుకునేదిగా ఉండాలి. యేసయ్య నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేను, మీకు ఇష్టమైనట్టుగా నేను జీవించటానికి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అంత ప్రేమ సంబంధాలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో మనం కలిగి ఉంటే ఎలా ఉంటుందో మన జీవితం. స్త్రీ అనగా సంఘం, పురుషుడు అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఒక స్త్రీ పురుషుని ఎలాగైతే ఆవరిస్తుందో, పెనవేసుకుంటుందో, అలాంటి ప్రేమ దేవుని పట్ల మనం కలిగి ఉండాలి. అంతకంటే మిక్కుట ప్రేమ, యేసు ప్రభు నువ్వు లేకుండా నేను జీవించలేను, మీరు చెప్పింది నేను ఖచ్చితంగా చేస్తాను. ఒక భార్య తన భర్తను ప్రేమించినప్పుడు ఆ భర్త ఏం చెప్పినా చేస్తుందండి. కొంతమంది మొండి భార్యలు ఉంటారు, తిరుగుబాటుదారులైనటువంటి భార్యలు ఉంటారు, భర్త చెప్పింది చేయరు. నిజంగా భర్త పట్ల ప్రేమ ఉన్న వాళ్ళు, ప్రతి స్త్రీ కూడా భర్తను గౌరవిస్తారు, భర్తని సంతోష పెడతారు. అప్పుడు ఆ భర్త భార్యను ఇంకంతకంటే ఎక్కువ ప్రేమిస్తాడు. దేవుణ్ణి మనం ప్రేమించటం నేర్చుకోగలిగితే దేవుడు మన పట్ల చూపించే ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా అండి. ఆయన లేకుండా నేను బ్రతకలేను అన్నట్టుగా ఉంటుంది. ప్రార్థన చేయకుండా నేను ఉండలేను, వాక్యాన్ని ధ్యానించకుండా ఉండలేను, దేవుని సన్నిధికి అందరికంటే ముందుకు పరిగెట్టుకుపోవాలి. ఎప్పుడా ఎప్పుడని తహతహలాడుతుంది. అందుకే ఇప్పుడు సరిహద్దు రాళ్లను పాటించాలి. నీ జీవితంలో నీకంటూ ఒక సరిహద్దు ఉండాలి. నువ్వు అందరిలాంటి వ్యక్తివి కాదు, అందరిలో కలిసిపోయే వ్యక్తివి కాదు, నీ ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. నువ్వు అందరిలాంటి వ్యక్తిగా ఉండటానికి ఇక్కడికి రాలేదు, నీవు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా బ్రతకటానికి వచ్చావు. నీవు శ్రేష్టమైన వ్యక్తివి. నీవు నీతిమంతుడవు, నీతిమంతురాలు కావాలి, పరిశుద్ధుడవు, పరిశుద్ధురాలు కావాలి. మీరు దైవికమైన ప్రేమతో నింపబడాలి, దైవికమైన నీతితో నింపబడాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. దేవుని ఉన్నతమైనటువంటి ఉద్దేశాల చేత మీరు నింపబడినప్పుడు మాత్రమే మీరు ప్రత్యేకించబడతారు. సరిహద్దు రాళ్లను పాటించుము, దోవసూపు స్తంభములను నిలువబెట్టము. ఏదైనా క్రొత్త ప్రాంతం వెళ్ళాలంటే అక్కడక్కడ బోర్డ్స్ ఉంటాయి. పాలకొల్లు మార్గం ఇటు, అత్తిలి మార్గం ఇటు, మార్టేరు మార్గం ఇటు, పెనుగొండ మార్గం ఇటు అని దోవసూపే స్తంభాలు ఉంటాయి, దోవసూపే బోర్డులు ఉంటాయి. వాటిని ఫాలో అవుతే నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటావో అక్కడికి వెళ్తావు. మరి ఇక్కడికి వచ్చిన మనం ఎక్కడికి వెళ్ళాలని వస్తున్నాం చెప్పండి. నీ దోవ ఎటు వెతుక్కుంటున్నావు? నరకానికి వెతుక్కుంటున్నావా, పరలోకానికి వెతుక్కుంటున్నావా? పరలోకానికి వెళ్ళే దోవ చూపిస్తున్నప్పుడు పరలోకం వెళ్ళే దోవలో నువ్వు ఎందుకు నడవట్లేదు? ఆ త్రోవలో నువ్వు ఎందుకు నడవట్లేదు? ఆ మార్గంలో ఎందుకు నడవట్లేదు? రాంగ్ డైరెక్షన్లో ఎందుకు వెళ్తున్నావు? రైట్ డైరెక్షన్లో నువ్వు వెళ్తే సరాసరి గమ్యం చేరుతావు. పరలోకానికి మార్గం ఏంటో బైబిల్ బోధిస్తుంది, నరకానికి మార్గం ఏంటో కూడా అది హెచ్చరిస్తుంది.
ఈ బైబిల్ దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తి పరలోకానికి వెళ్ళటానికి మనకు త్రోవ దొరికింది, మార్గం దొరికింది. యేసుప్రభు చెప్పారు, నేనే మార్గమును అని. దేనికి మార్గం ఇది? పరలోకానికి మార్గం, మోక్షానికి మార్గం, ముక్తికి మార్గం, స్వర్గానికి మార్గం, పరలోకానికి మార్గం ఇది. ఈ దోవ చూపించబడిన తర్వాత నీవు ఒకవేళ బుద్ధిహీనంగా చూపించినట్టు కాకుండా వేరే చోటుకు వెళ్ళావనుకో, నీవు తప్పకుండా నరకానికి వెళ్తావు. దావసూపు స్తంభములను నిలువబెట్టము, నీవు వెళ్ళిన రాజ్యమార్గము తట్టు నీ మనసు నిలుపుకొనము. నువ్వు వెళ్ళే రాజమార్గం, మనం ఇప్పుడు వెళ్ళేది ఏ మార్గమో తెలుసా? పరలోకానికి వెళ్ళే మార్గం రాజ్యమార్గం. ఇది పుంత మార్గం కాదు, ఇది డొంక మార్గం కాదు, ఇది తప్పుడు మార్గం కాదు, ఇది రాజ్యమార్గం. ఫిలిస్తీన్లు బండి మీద మందసం పెట్టి ఆ బండికి ఆవులను కట్టి వదిలేశారు. అవి ఏ మార్గం గుండా వెళ్ళేది తెలుసండి? వాస్తవానికి ఏ మార్గంలో వెళ్ళాలి? ఎక్కడైతే గడ్డి ఉంటుందో ఆ గడ్డి దొరికే మార్గంలో వెళ్ళాలి. మేసుకుంటా వెళ్దాములేని పశువుల యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి? ఎక్కడ గడ్డి దొరికితే ఆ గడ్డి తింటా వెళ్దాం అనుకుంటాయి పశువుల యొక్క మనసు అటువంటిది. కానీ ఈ ఆవులు ఏం చేసే తెలుసా, ఈ పశువులు ఏం చేసే తెలుసా? రాజ్య మార్గమున పడి చక్కగా వెళ్తున్నాయట. అరే రాజమార్గం గుండా వెళ్ళాలని వాటికి ఎలా తెలిసింది? మా మీద మందసం ఉంది, ఇది రాజాతి రాజు అయినటువంటి దేవుని మందసం గనుక మన మీద రాజుకి సంబంధించినటువంటి ఈ మందసము మన మీద ఉంచబడింది గనుక ఇప్పుడు మనం రాజమార్గంలోనే వెళ్ళాలి. ఇది రాజ్యభారం మోస్తున్నాయి ఇప్పుడు ఇవి. ఈ రాజ్యభారం మోసే ఈ ఆవులు రాజమార్గమును పడి చక్కగా వెళ్తున్నాయట. కానీ అవి మట్టి మార్గంలోనో లేకపోతే పుంత మార్గంలోనో లేక వాటికి మేత దొరికే మార్గంలో తినుకుంటూ వెళ్దామనుకోవలసినటువంటి ఈ పశువులు రాజమార్గంలో పడి వెళ్ళటానికి గల కారణం ఏంటో తెలుసా? నోటిని కట్టుకున్నవి, గడ్డి తినే బ్రతుకుని వదులుకుని దేవుని మార్గంలో రాజమార్గంలో పడి పరలోక మార్గంలో పడి వెళ్తున్నాయి, చక్కగా వెళ్తున్నాయి. పశువులకున్న జ్ఞానం మనుషులకు లేదు. ఈ రోజున మనుషులేమో పశువులు అవుతున్నారు, పశువులేమో మనుషుల్లో ప్రవర్తిస్తున్నాయి. ఈరోజుకి చాలామంది పశువుల్లో ప్రవర్తించేవారుగా మిగిలిపోతున్నారు. కారణం ఏంటంటే రాజమార్గం విలువ వారికి తెలియటం లేదు. రాజమార్గం హుందా మార్గం, హుందాగా వెళ్ళే మార్గం అది రాజమార్గం. యేసు తోటివిగా అనుపోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా, యుద్ధనాదంబుతో పోదమా. యుద్ధనాదంబుతో పోవాలి. రాజ్యమార్గంలో పడి వెళ్ళాలి మనం. శత్రువును జయించాలి. శత్రువు యొక్క కుయుక్తి పన్నాగాలన్నీ మనం పసిగట్టాలి. పశువులై ఉండి గడ్డి మేయవలసిన పశువులు రాజమార్గంలో వెళ్తున్న రాజమార్గంలో మేత ఏమనదు. అంత చక్కగా నీట్గా చేయబడి ఎక్కడ గడ్డి మొలక కూడా కనపడదు ఎక్కడ. కానీ మనలో చాలామంది గడ్డి తినే పనులు చేస్తున్నారు, పశువుల్లో ప్రవర్తిస్తున్నారు. రాజమార్గంలో వెళ్ళవలసిన వారేమో గడ్డి తినే మార్గంలో వెళ్తుంటే, గడ్డి తినే మార్గంలో వెళ్ళవలసిన పశువులు రాజమార్గంలో వెళ్తున్నాయి. చూసారా? అందుకే అవి బైబిల్ గ్రంథంలో శ్రేష్టమైనవిగా రాయబడ్డాయి. ఆవులు పైగా, పాలిచ్చే ఆవులు, పాడి ఆవులు, పిల్లల మీద మమకారము కలిగి ఉండవలసిన ఆవులు వెనుక తిరగకుండా ముందుకెళ్ళిపోతున్నాయి. కానీ చాలామంది రాజమార్గం విలువ తెలియట్లేదు. మాకు అది ఉంది, ఇది ఉంది, అది ఇది అని వంకలు పెట్టి ఇంకా పుంత మార్గంలోనే, గడ్డి తినే మార్గంలోనే వెళ్తున్నారు. రాజ్యమార్గంలోకి రావడానికి ఇష్టపడలేదు. రాజ్యమార్గంలో పడి వెళ్ళటానికి, దైవ మార్గంలో పడి వెళ్ళటానికి మాకు ఎన్ని పనులున్నా ఏమున్నా దేవుని కొరకు మేము బ్రతకాలి, దేవుని కొరకు ప్రత్యేకించబడాలి, ఇదిగో సరిహద్దు రాళ్లను పాతించాలి, మేము పరలోకం కొరకు దోవ చూపేటువంటి ఆ మార్గంలో మేము పయనించాలి. మా జీవితంలో ఏది ముఖ్యం కాదు, దేవుని కంటే ఏది ఎక్కువ కాదు అన్నట్టుగా బ్రతకవలసిన వారు. ఆవులు చూడండి ఎంత జ్ఞానం కలిగినవో. పసిపిల్లల్ని వదులుకొని పాలిచ్చేటువంటి ఆ పిల్లల్ని కూడా ప్రక్కన పెట్టి బాలింత శరీరాలతో బండిని మోస్తూ గడ్డు తినవలసిన ఆవులు రాజ్యమార్గంలో పడి వెళ్తున్నాయి. నీకుందా జ్ఞానం?
ఇంతకాలం నుంచి వింటున్నా వారికి వాటికి ఎవరు బోధించలేదు, నీకు ఇంతకాలం నుంచి బోధిస్తున్నా ఇంకా ఇంకా గడ్డి తినే పనులు మానలేదు, పశువులా ప్రవర్తించటం మానలేదు, జ్ఞానం కలిగిన ఆలోచనలు రావటం లేదు. ఎందుకో చెప్పనా, ప్రత్యక్షత కలిగిన మనసు నీకు ఇంకా రాలేదు. ప్రత్యక్షత గల మనసు నీలో రావాలి, నింపబడటానికి ఇష్టపడాలి. ఇదిగో ఎవరిని నింపుతాను అంటున్నారంటే ప్రభు, ఈ నీ పట్టణము నాకు తిరిగి రమ్ము. ఏ పట్టణానికి రావాలి? పరిశుద్ధ పట్టణానికి రావాలి, పరలోకానికి రావాలి. పరలోక పట్టణానికి రావాల్సిన నీవు రాంగ్ రూట్లో వెళ్తున్నావు. తిరిగిరా. పరలోకానికి వెళ్ళే మార్గంలో పయనించవలసిన నీవు రాంగ్ రూట్లో వెళ్తున్నావు కనుక ప్రభు అంటున్నారు, తిరిగి నీకు ఇష్టమైన మార్గంలో వెళ్ళిపోతున్నావు, వెనక్కి రా. నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడదు, విశ్వాస ఘాతకురాలా. యెహోవా నీ దేశంలో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు. నూతనమైన కార్యం జరిగించాలని కోరుకుంటున్నాడు. నీ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో, మనందరి జీవితంలో ఒక నూతనమైన కార్యం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ నూతన కార్యం కొరకు ఎంతమంది ఆశపడుతున్నారు. ప్రతిష్ఠిత పర్వతమా, నీతి క్షేత్రమా, నీతిగా జీవించే వారులారా, ప్రతిష్ఠించబడటానికి ఇష్టపడిన వారులారా, దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వారులారా, దేవుని కొరకు నీతిగా బ్రతకడానికి నిర్ణయించుకున్న వారులారా, రండి. యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అన్నమాట ఇకను వాడుకొందరు. యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. నువ్వు ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ప్రతిఫలంగా మారిపోతుంది. నువ్వు ఎవరి కొరకైతే ఇదిగో నీవు ఆశీర్వదించబడదుగాక, దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక అని నువ్వెవరికైతే ప్రార్థన చేస్తావో, నీవు ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తే వారు ఆశీర్వదించబడిపోతారు. అది వాడుకుంటావు నీవు, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండవలసిన వ్యక్తిగా నిన్ను చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ నీకు నీవే శాపంగా మారిపోతున్నావు. ఇంక ఇతరులకు ఆశీర్వాదకరంగా ఎలాగ ఉండగలవు? కానీ దేవుడు నిన్ను నన్ను మనందరినీ ఎలా చేయాలనుకుంటున్నాడంటే, ఇతరుల్ని ఆశీర్వదించే స్థాయికి దేవుడు నిన్ను నన్ను హెచ్చించాలని కోరుకుంటున్నాడు. వాడుకో ఆ పదాన్ని, ప్రభా పలానా నా సహోదరిని ఆశీర్వదించు నాయన, నా కుటుంబాన్ని ఆశీర్వదించు. ఇది వాడుకుంటావు ఈ పదాన్ని, దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక అని చెప్పగలిగే స్థాయి దేవునికి ఇవ్వబోతున్నాడు. నీవు ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే వారు దీవించబడిపోతారు, ఆశీర్వదించబడిపోతారు. నీకు ఆశ లేదా? నేను ప్రార్థన చేస్తే నన్ను బట్టి అనేక మంది ఆశీర్వదించబడాలని. నేను ప్రార్థన చేసినప్పుడు ఎంతోమంది దీవించబడ్డారండి, ఆశీర్వదించబడ్డారండి. నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తున్నాడని నువ్వు వింటున్నప్పుడు, నీతో ఎవరైనా చెబుతున్నప్పుడు, అక్క అన్న నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు మేలు చేశాడు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైనా సంతోషం లేదు. మీరు ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మీ ప్రార్థన దేవుడు ఆలకించారని ఎదుటి వారు మిమ్మల్ని గురించి చెబుతుంటే మీకు ఎంత సంతోషమా కదా? అలా బ్రతకాలని ఆశ లేదా? శాపగ్రస్తమైన బ్రతుకు ఎవరికి ఉపయోగకరంగా ఉండదు, ఎవరికి మేలుకరంగా ఉండదు. కానీ మనం దేవుడు చెప్పినట్టుగా బ్రతికి అలా మనం పాటిస్తూ దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన, ఇతరుల కొరకు చేసే ప్రార్థన వారికి ఆశీర్వాదకరంగా మారుతుంది. ఎంత ధన్యకరమైన జీవితమా కదా! అలసియున్న వారి ఆశను తృప్తి పరిశుద్ధును, కృషించిన వారిని అందరినీ నింపుదును. అలసి ఉన్న వారిని, కృషించిన వారిని తృప్తిపరిచి వారిని నింపుతానని ప్రభు ఆశపడుతున్నారు, నింపాలని ఆశపడుతున్నారు. నా ప్రియమైన వాళ్ళారా, దేవుడు నిన్ను మహిమతో నింపాలని కోరుకున్నాడు. నేను ఈ మందిరాన్ని నా మహిమతో నింపుతాను. మందిరాన్ని మహిమతో నింపుతానంటే మందిరములో ఉన్న వారిని కూడా మహిమతో నింపుతాను అని దాని అర్థం. మందిరములో ఉన్న నీవు మహిమతో నింపబడటం దేవుని చిత్తం, పరిశుద్ధాత్మతో నింపబడటం దేవుని చిత్తం. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమను నీలో నింపాలని దేవుడు కోరుకుంటున్నాడు, విశ్వాసంతో నింపాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఆనందంతో నింపాలని దేవుడు కోరుకుంటున్నాడు, సంతోషంతో నింపాలని దేవుడు కోరుకుంటున్నాడు. యేసు ప్రభువారు అంటారు కదా, ఇదిగో ఆ రాతి బాణాలు నీళ్లతో
నింపండి. నీ హృదయం అనే బాణలో దేవుని వాక్యం అనే నీళ్లను నింపితే దేవుడు దాన్ని ఆనంద సంతోషము ప్రేమ అనే ద్రాక్షారసంగా మార్చబోతున్నాడు దేవుని బిడ్డ. నీ బాణలో, నీ ఖాళీ బాణల్లో, నీ ఖాళీ బాణ అనేటువంటి హృదయములో దేవుని వాక్యం అనే నీళ్లు నింపగలిగితే ఇదిగో ద్రాక్షారసం అనబడే సంతోషాన్ని, ఆనందాన్ని, ప్రేమను నీ హృదయంలో నింపి ఉక్కిరి బిక్కిరి చేయబోతున్నాడు. ఇది లోకమిచ్చే ఆనందం కాదు, లోకమిచ్చే ప్రేమ కాదు, అంతకంటే అద్భుతమైనటువంటి అనుభవం అది. ప్రిల్లరా, నువ్వు నింపబడవలసినప్పుడు నింపబడితే ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. చూడండి, 10 మంది కన్యకలు 5గురే శుద్ధెల్లో నూనె నింపుకొని వెళ్ళారు, మిగిలిన 5గురు స్టైల్గా వెళ్ళారు. నింపబడిన ఆ నూనెను అవసరమైనప్పుడు పోసినప్పుడు వారి దీపాలు వెలుగుతూ ఉన్నాయి. వెలుగుతూ ఉన్న దీపాలను మాత్రమే దేవుడు చూస్తాడు, ఆరిపోయిన దీపాలను ఆయన చూడడు. ఎందుకంటే అవి చీకటి బ్రతుకులు. దీపం మారిపోతే నీవు చీకటిలో కనపడవేక, వెలుగు ఉంటే నీవు దేవునికి తేటగా కనపడతావు. చీకటి ప్రపంచంలో నువ్వు వెలుగుగా కనపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేకాని చీకటిలో కలిసిపోతే నీకు దేవునికి సంబంధం ఉండదు. అందుకే ప్రభు అంటున్నారు, మీరెవరో నాకు తెలియదు, నేను ఎరుగను, గెట్ అవుట్. అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. ఆయన నిన్ను సకల ఆశీర్వాదాలతో నింపాలని కోరుకుంటున్నాడు. ఆయన దీవెనలతో నింపాలని కోరుకుంటున్నాడు. ఆయన ఆశీర్వాదంతో నింపాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిన్ను ఒక సంపూర్ణమైన వ్యక్తిగా తీర్చిదిద్దాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన సంపూర్ణత నీలో కనపడాలని విశ్వాసంతో, ప్రేమతో, ప్రార్థనతో, పరిశుద్ధతతో, పరిశుద్ధాత్మతో నిన్ను నింపాలని దేవుడు కోరుకుంటుంటే, అలిసిపోతానేమో అని, కష్టపడిపోతానేమో, శ్రమపడిపోతానేమని ఒళ్ళు దాచుకుంటున్నావే, అలాంటి శ్రమ పడిన వారిని, అలిసిన వారిని మాత్రమే నింపుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని కొరకు నువ్వు ఎంత ప్రయాసపడతావో, దేవుని కొరకు ఎంత నలిగిపోతావో, దేవుని కొరకు ఎంత ఆయాసపడతావో, అలాంటి వారిని మాత్రమే నింపి నీ హృదయం తెరవబడకపోతే రేపు నీకు పరలోకం కూడా తెరవబడదు. రేపు నీకు పరలోకం తెరవబడాలంటే ఇప్పుడే నీ కళ్ళు తెరవాలి, నీ చెవులు తెరవాలి, నీ హృదయం తెరవాలి. అప్పుడే నీకు పరలోకం యొక్క తలుపు తెరవబడుతుంది. పరలోకపు తలుపు తెరవబడాలంటే నీ నోరు తెరువు, నీ చెవులు తెరువు, నీ హృదయాన్ని తెరువు. రండి ప్రభువా నాలోనికని శ్రద్ధగా వాక్యాన్ని నీలోనికి ఆహ్వానించు, అన్వయించు. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగా, కానీ ఇతరుల గురించి ప్రార్థన చేస్తే వారు ఆశీర్వదించబడిపోతారే. అలాంటి గొప్ప ఔన్నత్యాన్ని దేవుడు నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. పరిశుద్ధులలో చేర్చబడిన స్థితి నీకు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. పరలోకములో దొరకగలిగే మహిమైశ్వర్యాన్ని దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు.